దేవుడు వదలడండి. దేవుడు వదలడు. దేవుడు ఎందుకు వదలలే తెలుసా? ఆయనలో ఉన్న ఇన్సెక్యూరిటీని చూశాడు కాబట్టి వదలలే. దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనుషులు మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనల్ని నిర్ణయిస్తాడు. దేవుడు మన హృదయాన్ని బట్టి మనల్ని నిర్ణయిస్తాడు. ఈ మాట మరలండి. మనుషులు మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనల్ని నిర్ణయిస్తాడు. దేవుడు మన హృదయాన్ని బట్టి మనల్ని నిర్ణయిస్తాడు. అనేక సార్లు ప్రేమతో ఉన్నవారే బాధపరచబడినప్పుడు అనరాని మాటలు అంటారు, అవునా కాదా? బట్ దే రియలీ డోంట్ మీన్ ఇట్ అని నిజంగా వెళ్ళిపోమన్నా వెళ్తే వెనకాల పరిగెత్తుకుని వస్తుంది. బికాజ్ ఇట్ ఇస్ లవ్. కానీ దేవుడు ఎలా తెలుసా? నువ్వు పొమ్మన్నంత మాత్రం పోయేవాడు కాదు. నన్ను విడిచివా అంటే దగ్గరికి వస్తాడు. నువ్వు ఇట్స్ ఓకే. ఐ నో యూ. నీ గతాన్ని ఎరుగున్నాను, నీ గతంలో కలిగిన గాయాలు ఎరుగున్నాను. నువ్వు మేలు చేద్దామనుకున్నావు, నన్ను నా చిత్తంలో వద్దామనే అనుకున్నావు. నువ్వు నన్ను అంగీకరించావు, నువ్వు నన్ను తునీకరించలే. నువ్వు ఐగుప్తు భోగాలను విడిచిపెట్టావు. నువ్వు నన్ను సేవిస్తానికి ఆశ్రయపడ్డావు. నా పక్షాన నీ అంతటా నువ్వు ఏదో పోరాడదాం అనుకున్నావు. నువ్వు అంతటా నువ్వు చేయలేవు మోషే, నేనున్నాను నీకు. నాకు వేరుకుంటే నువ్వేం చేయలేవు. నా తోడు రా. మోషేని మొత్తానికి దేవుడు కన్విన్స్ చేశాడు.